మరో డ్రగ్స్ సరఫరా ముఠాను రాజకొండ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఒక నైజీరియన్ సహా నలుగురు నిందితులు గోవా తెలంగాణ రాష్ట్రాలలో మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్నారని కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ చెప్పారు. ముఠాలో నైజీరియన్ గాబ్రియల్ తో పాటు ముగ్గురు ఇండియాకు చెందిన నూకా నవ్యత్, అంకిత్ బొల్లారెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ ముఠా దగ్గర నుంచి కొకాయిన్, అంపిటమిన్ పిల్స్ 450, ISD 60 స్ట్రిప్స్ ని రికవరీ చేశామని వెల్లడించారు. ఇటీవల అరెస్ట్ చేసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ తో వీళ్లకు సంబంధాలు ఉన్నాయన్నారు. గోవా నుంచి డ్రగ్స్ ను ముఠా సభ్యులు సరఫరా చేశారని ఆయన అన్నారు. Thanks for watching. Please like, share and subscribe for more.